வந்தே பிருந்தாவனச்சரம் வல்லபி ஜனவல்லபம் ஜயந்தி சம்பவம் தாம வைஜயந்தி விபூஷணம் ஸ்ரீமான் வெங்கடநாதாரியா கவிதார் கே கேசரி வேதாந்தாச்சாரியவரியோ மே சன்னிதத்தாம் சதா ஹிருதி அபர்யாப்தம் ததஸ்மாகம் பலம் பீஷ்மாபிரக்ஷிதம் பர்யாப்தம் த்விதம் ஏதேஷாம் பலம் பீமாபிரக்ஷிதம். భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 10వ శ్లోకం నుండి ఈరోజు ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తున్నాం. సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర చెప్తున్నాడు, అతని యొక్క మాటను మనం ఇప్పుడు వింటున్నాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్మాచార్యులు వారు మన యొక్క బలానికి అధిపతిగా అధ్యక్షుడుగా ఉన్నారు, కాని ఈ పాండవులను గెలించడానికి తగినట్టు మన సైన్యం కనపడలేదు. భీముడు రక్షిస్తూ ఉన్నటువంటి ఆ పాండవుల యొక్క ఈ సైన్యం మనను తప్పకుండా గెలించడానికి తగినట్టు ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి చూసి. ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో స్వామి దేశికులు వారు తాత్పర్య చంద్రికలో కొన్ని ఆక్షేప సమాధానాలను చెప్పి ఉన్నారు. దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయపడినాడు, తమ యొక్క బలం వాళ్లను గెలించడం అనేది అవుతుందా అని సందేహంతో వాడు ద్రోణాచార్యుల దగ్గర విన్నపం చేశాడు. ఆ విధంగా విన్నపం చేసిన వెంటనే ఇక్కడ వీళ్ల యొక్క బలం, అంటే దుర్యోధనాదుల యొక్క ఆ సైన్యం యొక్క బలం, పాండవ ఆ సైన్యం యొక్క బలం, ఈ బలాన్ని చూసినప్పుడు దుర్యోధనుడు తమ కింద ఉన్నటువంటి ఈ సైన్యం బలముతో కూడినది కాదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నభేతవ్యం మహారాజ భవత సర్వతావయం సమర్థాస్మ పరాన్ జేతుం బలిన సమరే విభో అని ధృతరాష్ట్రుడి దగ్గర మీరు ఎటువంటి విషయంలో కూడా మీరు భయపడవద్దు, మేము బలంతో కూడిన వాళ్ళం, ఇతరులను గెలించే శక్తి సామర్థ్యం మాకు ఉంది అని దుర్యోధనుడు చెప్పినట్టు భారతంలో శ్లోకం ఉంది. అందువల్ల దుర్యోధనుడు భయంతో ఇలా మాట్లాడినాడు అని ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేయడం ఎంతవరకు సమంజసం అని ఒక ఆక్షేపాన్ని వ్యాఖ్యానంలో చేశారు. అపర్యాప్తం అనేటువంటి ఈ శ్లోకం, అంటే మొదటి అధ్యాయం 10వ శ్లోకంలో ఈ భీష్ముల చేత రక్షింపబడే మన యొక్క బలాన్ని ఆ పాండవ బలం ఏమి చెయ్యదు, భీముని చేత అంటే భీమసేనుడు రక్షించే పాండవుల యొక్క బలాన్ని ఈ మన యొక్క బలం తప్పకుండా మన సైన్యం దాన్ని వాళ్లను గెలుస్తుంది అని భీష్మర్ అంటే భీష్మాచార్యులు వారు రక్షించే మన యొక్క బలం 11 అక్షౌహిణి బలంగా అక్షౌహిణి సైన్యంగా ఉన్నందువలన అపర్యాప్తం అంటే అపరిమితంగా ఉంది, ఎక్కువగా ఉంది. భీముడు చేత రక్షింపబడే పాండవుల యొక్క బలం ఆ సైన్యం 7 అక్షౌహిణితో కూడి ఉన్నందువలన మిక్కిలి పర్యాప్తం అంటే ఒక కొలతతో కూడి ఉంది, మనకంటే తక్కువగా ఉంది అని ఇక్కడ తాత్పర్యం చెప్పవచ్చు అని కొందరి యొక్క అభిప్రాయం. ఈ విధంగా వేరే ఎన్నో మార్గంలో కొన్ని విషయాలను వ్యాఖ్యానకారులు తెలియపరుస్తూ ఉన్నారు. దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయపడుతూ
ద్రోణాచార్య దగ్గరికి పరిగెత్తి వచ్చాడు అనేదానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కురుక్షేత్రానికి వెళ్ళే సమయంలో కొంచెం కూడా భయపడని భయం లేని ఆ దుర్యోధనుడు కురుక్షేత్రంలో పాండవ సైన్యాన్ని చూసిన వెంటనే భయపడినాడు. దీన్ని సంజయుడు దృష్టవాతు పాండవానీకం అని ఆ శ్లోకము చేత చెప్పినాడు. దృష్టవాతు అనేటువంటి ఆ శ్లోకంలో తు అనేటువంటి పదం ఈ అర్థాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ తు అనేటువంటి పదాన్ని దృష్టవాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన అని తథా అని ఉన్నప్పుడు దృష్టవాతు పాండవానీకం తు దుర్యోధనస్తు అని ఒక్కొక్క పదం పక్కన ఈ తు అనేటువంటి పదాన్ని పెట్టుకుంటే అర్థం మారిపోతుంది. అనేక అర్థాలు మనకు లభిస్తాయి. దృష్టవా అనే పదముతో తు అనేటువంటి పదాన్ని కలిపితే పాండవ సైన్యాన్ని చూసిన వెంటనే వాడు భయపడినాడు అని అర్థం వస్తుంది. పాండవానీకం తు అని పాండవానీకం అనే పదం పక్కన పెట్టుకుంటే తు అనేదాన్ని ఆ పాండవులు కనపడలేదు, పాండవ సైన్యాన్ని చూసిన వెంటనే ఆ దుర్యోధనుడు భయపడినాడు అనే అర్థం గోచరమవుతుంది. దుర్యోధనస్తు అని దుర్యోధన శబ్దం పక్కన తు అనే పదాన్ని చేర్చుకుంటే దుర్యోధనుడే భయపడినాడు, మిగిలిన వాళ్ళ కథ ఎందుకు చెప్పాలా అనే అర్థం లభిస్తుంది. దీన్ని స్వారస్యంగా మన పూర్వులు వ్యాఖ్యానం చేశారు. పాండవ సైన్యాన్ని వర్ణించినప్పుడు మహతీం చము పెద్ద సైన్యాన్ని అని చెప్పినాడు సంజీవుడు. తమ సైన్యాన్ని అంటే తమ సైన్యం కంటే బలం తక్కువగా ఉండిన సైన్యం యొక్క బలం తక్కువగా ఉండిన పాండవ సైన్యాన్ని పెద్ద సైన్యం అని చెప్పడం ఇది ఎలా అంటే భయంతో చెప్పిన మాట ఇది అని దేశికులు వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. సేనాధిపతిను నీ యొక్క శిష్యుడు మేధావి అని వర్ణించాడు. సేన అంటే సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పినప్పుడు భీమునికి అర్జునునికి సమానమైనటువంటి అని ఆ యుధానుడు విరాటుడు మొదలైన 17 మందిని ఆ విధంగా చెప్పడం జరిగింది. తమ బలాన్ని గురించి మాట్లాడినప్పుడు సైన్యాన్ని వర్ణించలేదు, సేనాధిపతిని కీర్తించలేదు, సేనలో ఉన్నటువంటి వాళ్ళని గురించి చెప్పినప్పుడు భీష్ముడు మొదలైన 7 వాళ్ళని మట్టుకు వాళ్ళని మాత్రం చెప్పి ఇతరులను గురించి ప్రస్తావించలేదు. నా కొరకు వాళ్ళంతా గెలించడానికి సిద్ధంగా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అని చెప్పకుండా వాళ్ళు ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తూ పాండవ సైన్యాన్ని గెలించడం సులభమైన కార్యం కాదు అని దీనివల్ల చెప్పడమైనది. తమ బలాన్ని చెప్పినప్పుడు భీష్ముని చేత రక్షింపబడే మన సైన్యం అని చెప్పినట్టు పాండవ బలాన్ని గురించి చెప్పినప్పుడు దృష్ట్యద్యుమ్నుని చేత రక్షింపబడే ఈ పాండవ బలం ఆ పాండవ సైన్యం అని కదా చెప్పాలి. తమ బలానికి భీష్మాచార్యులు సేనాధిపతి ఉండినట్టు పాండవ ఆ సైన్యానికి దృష్ట్యద్యుమ్నుడు కదా సేనాధిపతి, భీష్మునికి సమానమైనటువంటి బలముతో కూడినవాడు అనే అభిప్రాయంతో భీముణ్ణి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? దుర్యోధనుడు భీష్ముణ్ణి చూసి మీరు ఎంతసేపు తీసుకుంటారు పాండవ సైన్యాన్ని నాశం చేయుటకు అని అడిగినప్పుడు దుర్యోధను అడిగినాడు. ఆ విధంగా అడిగినప్పుడు ఈయన సకల జగత్తు కారణంగా ఉన్నటువంటి ఆ వాసుదేవుడు ఈ పాండవ సైన్యాన్ని కాపాడకపోతే నేను ఒకే బాణము చేత పాండవులు అందరినీ నాశం చేసే శక్తి సామర్థ్యంతో కూడినవాడు అని భీష్మాచార్యులు మాట్లాడి ఉన్నారు. భారతంలో ఆయన చెప్పిన శ్లోకం ఉంది. అందువల్ల
భీష్ముని యొక్క స్థానంలో ధర్మపుత్రుణ్ణి చెప్పకుండా భీమసేనుని ఎందుకు చెప్తున్నారంటే దానికి కారణం ఏమి అనేదాన్ని పరామర్శిస్తే దుర్యోధనుడు భయంతో మాట్లాడుతున్నాడు అనేది బాగా మనకు గోచరమవుతుంది. భీష్ముడు పాండవులు తప్ప అందరినీ నేను నాశం చేస్తాను, పాండవులను మాత్రం నేను ఆ విధంగా చెయ్యను అని దుర్యోధనుడి దగ్గర స్పష్టంగా చెప్పేశాడు. భీముడు దుర్యోధనాదులు అందరు 100 మందిను నేను ఒకడే నాశం చేస్తాను, సంహరిస్తాను అని శపథం చేసి ఉన్నాడు. భీష్ముని యొక్క ఈ పరిస్థితి, ఆ భీమసేనుని యొక్క ఈ పరిస్థితి రెండింటిని తలుచుకుంటే భీష్ముని యొక్క స్థానంలో భీమసేనుణ్ణి ఇక్కడ చెప్పి ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గర ఈ విధంగా భయంతో మాట్లాడిన దాన్ని విని భీష్మాచార్యులు తస్య సంజనయన్ హర్షం అన్నట్టు అతనికి ఒక సంతోషం కలిగినట్టు ఆయన సింహనాదం చేశాడు. ఆ విధంగా సింహనాదం చేసి ఆ మాటను ఆయన చెప్పడం జరుగుతుంది. శంఖాన్ని వెంటనే ఊపినాడు. అందువల్ల వాడు సంతోషం లేకుండా ఉండినాడు అనేటువంటిది దీనివల్ల మనకు గోచరమవుతుంది. కురుక్షేత్రానికి వెళ్లే సమయంలో ఎటువంటి మానసికమైనటువంటి వ్యథ లేని అర్జునుడు అక్కడికి వచ్చి చేరిన తరువాత 2 సైన్యాన్ని చూసి మానసిక ఆ బాధను అనుభవించినాడు. కురుక్షేత్రానికి బయలుదేరే సమయంలో కొంచెం కూడా భయం లేని దుర్యోధనుడు అక్కడికి వచ్చిన తరువాత పాండవ సైన్యాన్ని చూసిన తరువాత కొంచెం భయపడినాడు వాడు. అందువల్ల భగవద్ రామానుజ ఆ భాష్యంలో ఇటువంటి ఆక్షేప సమాధానాలు ఏమీ లేకపోయినా తాత్పర్య సందరిగా మొదలైన వ్యాఖ్యానంలో ఈ విషయమంతా స్పష్టంగా చెప్పబడి ఉంది. 11వ శ్లోకానికి వెళ్తాం. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వయేవహి. అందువల్ల మీరందరూ తమ తమ వ్యూహం దగ్గరికి వెళ్ళి ఆ వ్యూహం లోపల ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆ మార్గాన్ని ఆ మార్గం ద్వారా వెళుతూ ఆ భీష్మాచార్యులను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. దీనివల్ల దుర్యోధనుడు ఈ మాదిరిగా చెప్పిన దానివల్ల భీష్మాచార్యులకు ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల దగ్గర అధికమైనటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన పెట్టుకోలేదు అనేటువంటి విషయం మనకు గోచరమవుతుంది అని అన్నారు పెద్దలు. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి అయనేషు చ సర్వేషు అంటే అయనేషు అంటే అయనం అని పదానికి ఒక వ్యూహం, సైన్యం నిలిచినప్పుడు వ్యూహంగా నిలిచినప్పుడు ఆ వ్యూహం లోపలికి వెళ్లే ఆ మార్గాన్ని అయనం అని అంటారు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆ కురువంశ శ్రేష్ఠుడు మిక్కిలి బలంతో కూడిన పరాక్రమశాలిగా ఉన్నటువంటి పితామహుడుగా ఉన్నటువంటి ఆ భీష్మాచార్యులు దుర్యోధనునికి మిక్కిలి సంతోషాన్ని కలిగింపచేసే విధంగా సింహం లాంటి మిక్కిలి బలముతో ఆయన గర్జించారు, శంఖాన్ని ఎత్తి ఊపినాడు. హర్షం సంజనయన్ అంటే సంతోషాన్ని అతనికి కలిగింపచేయుటకు ఈ విధంగా చేశారు. ఆయన సేనాధ్యక్షులుగా ఉన్నప్పుడు దుర్యోధనుడు తమ కొరతను తమ దగ్గర చెప్పి ఏం చెయ్యాలి అని అడుగుకుండా, భీష్మాచార్యుల దగ్గర అడుగుకుండా ద్రోణాచార్యుల దగ్గరికి పోయి ఆయన చెప్పడం దాన్ని భీష్ముడు చూశారు.
తమ దగ్గర అతనికి విశ్వాసం కలగలేదు అనేటువంటి విషయం అతనికి తెలిసినది. అయినా కూడా అతనికి కొద్దిగా ఉత్సాహం, ఆ సంతోషం ఏర్పడాలా అనే భావంతో సింహం వలె గర్జించాడు, శంఖాన్ని ఊపినాడు. దీనివల్ల దుర్యోధనుడు ఇంతవరకు సంతోషం లేకుండా ఉండినాడు అనేటువంటి విషయం మనకు గోచరమవుతుంది. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణమానక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దః తుములో అభవత్. భీష్మాచార్యులు వారు సింహగర్జన చేస్తూ శంఖాన్ని ఊపిన పిమ్మట ఆ కౌరవ గోష్ఠీలో ఒకే సమయంలో శంఖం, భేరి, అదేవిధంగా మిగిలిన కొన్ని వాద్యాలు వీటిని వాళ్ళు వాళ్ళు ఎత్తి ఊపినారు. ఆ శబ్దం అన్ని చోట వ్యాపించినది. ఎవరెవరు శంఖాన్ని ఊపినారు, ఆ శంఖముల యొక్క పేరు ఏమి అనేటువంటి ఆ వివరాలు ఇక్కడ చెప్పబడలేదు. అంటే కౌరవంలో పాండవులు వాళ్ళని గురించి వర్ణించేప్పుడు మాత్రం దానికి మారుగా ఏ ఏ శంఖాన్ని ఎవరెవరు ఊపినారనే విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ పద్మదుః. తెల్లగా ఉండే ఆ శ్వేతాశ్వం, ఆ శ్వేతాశ్వముతో కూడినటువంటి అశ్వములతో కూడినటువంటి ఒక మహారథం, ఆ రథంలో కూర్చుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ అర్జునుడు, ఆ కౌరవుల యొక్క ఆ శంఖధ్వనిను విని తమ యొక్క దివ్యమైనటువంటి ఆ శంఖములను వాళ్ళు ఊపినారు. ఈ శ్లోకంలో మాధవ అనేటువంటి పదాన్ని ప్రయోగించి ఉన్నారు. మాధవ అంటే మాయాహ దవహ, అంటే మా అంటే మహాలక్ష్మి, ఇందిరా లోకమాతామా రమా మంగళ దేవత అని అమర కోసం చెప్తుంది. మా అంటే మహాలక్ష్మి, ఆమె యొక్క దవహ అంటే నాయకుడు, భర్త, లక్ష్మీపతి అని అర్థం. మా దవహ ఎస్య సహా మాధవ అంటే తమకు మరొక ఈశ్వరుడు లేదు అని చెప్పే విధంగా ఉన్నటువంటి వాడు మాధవుడు అని పిలువబడుతున్నాడని మరొక నిర్వాహం ఉంది. అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు అతడే అందరికీ ఈశ్వరుడుగా ఉండేవాడు. దీనివల్ల అర్జునునికి విజయం నిశ్చయం అనే దాన్ని ప్రదర్శించడానికే సంజయుడు ఇక్కడ మాధవ అనేటువంటి పదాన్ని ప్రయోగం చేసి ఉన్నాడు అని మన ఆచార్యులు చెప్పడం జరిగినది. అంటే లక్ష్మీపతితో కూడినవాడు ఆ లక్ష్మీ కటాక్షానికి పాత్రంగా తప్పకుండా అవుతారు కదా, ఆ లక్ష్మీ కటాక్షం ఒకరి పైన పడితే తప్పకుండా విజయం నిశ్చయం కదా అనేదాన్ని చెప్పుటకు మాధవ అనేటువంటి పద ప్రయోగాన్ని ఇక్కడ చెప్పడం జరిగినది. పంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ మృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఋషికేశ ఇంద్రియాలన్నిటికీ నియంతగా అంటే ఇంద్రియాలను నియమించే విధంగా ఉన్నటువంటి ఆ వాసుదేవుడు పంచజన్యం అనేటువంటి శంఖాన్ని దద్మౌ ఊపినాడు. భీమకర్మ భయంకరమైనటువంటి కార్యములను చేసే ఆ శక్తి సామర్థ్యంతో కూడినటువంటి వారు వృకోదర ఆ భీమసేనుడు, అంటే వృకోదరుడు భీమసేనుడికి పేరు. అంటే వృకం అంటే అగ్ని, ఆ అతని యొక్క కడుపులో వృకం అనేటువంటి ఒక అగ్ని ఉన్నందువలన భీమునికి వృకోదర అని పేరు. ఆ భీమసేనుడు పౌండ్రం మహాశంఖం, పౌండ్రం అని పేరుతో కూడినటువంటి పెద్ద శంఖాన్ని ఊపినాడు. కుంతీపుత్ర కుంతి యొక్క కుమారుడు, రాజు అయిన ఆ యుధిష్ఠిరుడు ధర్మరాజు అనంత విజయం అని పేరు కలిగిన ఒక శంఖాన్ని ఊపినాడు. నకుల సహదేవశ్చ ఆ నకులుడు సహదేవుడు ఇద్దరు. సుఘోష మణిపుష్పకౌ సుఘోషం
అనేటువంటి శంఖాన్ని, మణిపుష్పకం అనేటువంటి శంఖాన్ని వాళ్ళు ఇద్దరు ఊపినారు అని ఈ శ్లోకం, ఈ రెండు శ్లోకాలు తెలియపరుస్తున్నాయి. పంచజన్యం అనేది పంచజనుడు అనేటువంటి అసురుణ్ణి సంహారం చేసి అతని యొక్క ఎముకతో తయారు చేయబడినటువంటి అదే శంఖం, అది పంచజన్యం అని పిలువబడుతుంది. అర్జునుని యొక్క శంఖం దేవదత్తం అని ఇక్కడ చెప్పబడినది. అర్జునునికి దేవతలు ఇచ్చినటువంటి శంఖం ఇది. అదేవిధంగా పౌండ్రమ్మును ఒక పదం ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే పుడి కండనే అనే సంస్కృత వ్యాకరణం నుండి తయారైనటువంటి ఈ క్రియాపదం నుండి వచ్చినటువంటి ఈ పదం శత్రుకుల అంటే శత్రువుల యొక్క ఆ మనస్సు భేదించే విధంగా ఉన్నటువంటి శంఖధ్వని అనేటువంటి అర్థాన్ని మనకిస్తుంది. ఇక్కడ ఈ పాండవులు ఏ శంఖాన్ని ఊపినారు అనేటువంటి విషయం ఈ రెండు శ్లోకముల చేత చెప్పబడినది. ఈ యుద్ధంలో ధర్మరాజు ఎలా ఉండినారంటే, ఆ ధర్మరాజుని గురించి చెప్పినప్పుడు యుధిష్ఠిరః అని ఇక్కడ చెప్పబడింది. అంటే యుధిష్ఠిరః అంటే అర్థం ఏమి, యుద్ధంలో స్థిరముగా ఉండేవాడు అని అర్థం. యుద్ధం వద్దు అని అందరూ మన బంధువులే అని వ్యాకులమైన మనస్సుతో కూడినటువంటి కష్టంతో ఉండినటువంటి అర్జునుడు, వాడు ఆ వ్యాకులంతోనే యుద్ధం వద్దు అని చేయకుండా పోతే ఏం చేసేది. అందువల్ల ధర్మరాజు యుద్ధం వచ్చిన అటువంటి ఆ కష్టాన్ని ఆయన సూచించడు, ధైర్యంగా యుద్ధంలో నిలుస్తాడు అనేటువంటి అర్థాన్ని ఈ యుధిష్ఠిరః అనేటువంటి పదాన్ని ఈ పదం తెలియపరుస్తుంది అని ఇక్కడ వ్యాఖ్యానం చేసే వాళ్ళు చెప్తున్నారు. అందుకే సంజయుడు ధర్మరాజుకి ఎన్నో పేరు ఉండినా యుధిష్ఠిరః అని ఈ శ్లోకంలో ఆయన చెప్పడం జరిగినది. అంటే మహాభారతం వనపర్వాలో ఉన్నటువంటి విషయం, పాండవులు 12 సంవత్సరం వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలని అదేవిధంగా వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఆ వనంలో వసిస్తూ ఉన్నారు. వనంలో ఎన్నో కష్టాలను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందరికంటే భీమసేనునికి అతి అధికమైనటువంటి కష్టం. ఎందువల్లంటే అతడు ఎక్కువగా భోజనం చేసేవాడు, ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడు భోజనం చేసేవాడు. అక్షయ పాత్రం అనేది ఎప్పుడెప్పుడు తలుచుకుంటాడో అప్పుడంతా అది అన్నాన్ని ఇవ్వదు. ఒకరోజు భీముడు అందరినీ పిలిచి ధర్మరాజు దగ్గర నిలిచి ఆయన్ని సేవించి అంజలి బంధంతో నిలిచాడు. ధర్మరాజు భీమసేనుని చూసి, భీమా ఏమిటి విశేషం అడిగినాడు. అన్నా ఇప్పుడే మనం అందరూ హస్తినాపురానికి బయలుదేరుతాం అని చెప్పినాడు. వెంటనే ధర్మరాజు, భీమా మనం 13 సంవత్సరం అయిన తరువాత కదా ఈ పట్టణంలో ప్రవేశించాలి, అట్లా కదా మనం ప్రతిజ్ఞ చేసి సదస్సులో అంగీకరించి మనం వచ్చాము, దాన్ని మర్చిపోయావా అని అడిగారు. వెంటనే భీమసేనుడు, అన్నా నేను దాన్ని మర్చిపోలేదు, 13 సంవత్సరం దాటినది అని ఆ మాటనే ఇప్పుడు మీకు చెప్తున్నాను అన్నాడు. ధర్మరాజు, అది ఎట్లరా, ఎక్కడ 13 ఏళ్ళు అయినది అని ఆయన అడిగారు. అస్థి మాసః ప్రతినిధి అని ఒక వాక్యం ఉంది కదా, అంటే ఆ వాక్యానుసారం 13 సంవత్సరానికి బదులుగా 13 మాసాలు అని అర్థం ఏర్పడుతుంది. అందువల్ల 13 మాసాలు మనకు గడిచాయి, అందువల్ల మనం పట్టణానికి వెళ్ళవచ్చు అని భీమసేనుడు అన్నారట. మామూలుగా మనం కూడా చూస్తున్నాం, సన్యాసులు చాతుర్య మాస సంకల్పం అని చేస్తారు. 4 నెలలు అనుష్ఠించవలసినటువంటి వ్రతం అది. అది నామమాత్రేనే 4 నెలల అని వాళ్ళు ఉంది, కానీ అనుష్ఠించే సన్యాసులు అందరూ 2 మాసమే ఆ వ్రతాన్ని అనుష్ఠిస్తున్నారు. ఇప్పుడు సంకల్పం చేసేటప్పుడు చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠిస్తున్నాను అని వాళ్ళు చెప్తారు. దానికి కారణం అడిగితే పక్షావై మాసాహ అని చెప్పేస్తారు. 15 రోజు వాళ్లకు 1 నెలలాగా లెక్క. విధంగా చెప్తూ ఆ ప్రమాణ వాక్యాన్ని చూపించి ఒక పక్షాన్ని అంటే 15 రోజును
ఒక మాసంగా భావించి దాన్ని అనుసరించి నాలుగు పక్షాలు నాలుగు మాసముగా వాళ్ళు ఎట్టయితే ఆ విధంగా లెక్క చేస్తున్నారో ఆ విధంగానే ఒక సంవత్సరానికి ఒక మాసం ప్రతినిధిగా అనుకుంటే పదమూడు సంవత్సరానికి పదమూడు మాసాలు గడిచాయి, అందువల్ల మనం పట్టణానికి పోవచ్చు అని భీమసేనుని యొక్క అభిప్రాయం. అప్పుడు ధర్మరాజు, ఇది అసక్తుల యొక్క విషయంలో మనం బలశాలిగా మనం ఉన్నాం, మనం అసక్తులం కాదు, అందువల్ల ఇప్పుడు మనం పట్టణానికి వెళ్తే లేదు లేదు అని వాళ్ళు వాదించి మళ్ళా మొదటి నుంచి మీరు పదమూడేళ్లు ఉండాలా అని వాళ్ళు చెప్పేస్తారు, అదంతా వద్దు అని ధర్మరాజు చెప్పడం జరిగినది. ఈ విషయం మహాభారతంలో ఉంది, దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో భీమసేన ఎదురుగా ధర్మరాజు చెప్పిన మాట ఏమిటంటే, మనం పదమూడేళ్లు వనవాసం, పన్నెండేళ్లు వనవాసం, అజ్ఞాతవాసం ఒక సంవత్సరం ఉండి పదమూడేళ్లు గడిచిన తర్వాత తిరిగి పట్టణానికి వెళ్తాం. ఒకవేళ దుర్యోధనుడు తిరిగి రాజ్యాన్ని ఇవ్వకపోతే యుద్ధమును ఒకటి వస్తుంది, తప్పకుండా యుద్ధాన్ని నేనే దృఢంగా నిలిచి ఆ యుద్ధాన్ని చేస్తాను అని ఒక మాట అన్నారు. అప్పుడే అతనికి యుధిష్ఠిరుడు అని పేరు. యుధి స్థిర, యుద్ధంలో స్థిరంగా నిలిచేవాడు. ఆ అటువంటి ఆ అభిప్రాయాన్ని మనసులో ఉంచుకొని ఈ శ్లోకంలో యుధిష్ఠిర అనేటువంటి పదాన్ని ప్రయోగించడం జరిగినది. కాశ్యస్య పరమేశ్వాస శిఖంఠీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వతః పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పృథివీపతే అని అంటారు భూమి నాయక, పరమేశ్వాస అంటే మిక్కిలి ధనుర్వేదాన్ని బాగా అభ్యసించి ఆ ధనుర్విద్యను నేర్చుకొని దాంట్లో అపారమైనటువంటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక చక్కగా ఆ ధనుస్సును విల్లును ప్రయోగం చేసే సామర్థ్యంతో కూడినటువంటి కాశ్యశ్చ ఆ కాశీరాజు, మహారథః ఆ మహారథుడుగా ఉండే శిఖండీచ ఆ శిఖండి, దృష్టద్యుమ్నః ఆ దృష్టద్యుమ్నుడు, విరాటశ్చ విరాటుడు, అపరాజితః ఇంతవరకు పరాజయం అనేది కలగకుండా ఉన్నటువంటి సాత్యకిశ్చ ఆ సాత్యకి, ద్రుపదః ఆ ద్రుపదుడు, ద్రౌపదేయస్య ఆ ద్రౌపది యొక్క కుమారులు, మహాబాహుః దీర్ఘమైనటువంటి సింహ భుజములతో కూడినటువంటి సౌభద్రః ఆ సుభద్ర యొక్క కుమారుడుగా ఉన్నటువంటి అభిమన్యు, సర్వతః అన్ని ప్రక్కన పృథక్ పృథక్ తని తనిగా శంఖాన్ దద్ముః ఆ శంఖములను వాళ్ళు ఊపినారు. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభస్య పృథివీం చైవ తుములో అప్యనునాదయన్. ఆ విధంగా శంఖాన్ని ఎత్తి ఊపినటువంటి ఆ ధ్వని ఆకాశం భూమి అన్ని చోట వ్యాపించి ప్రతిధ్వనించినది, దుర్యోధనుడు మొదలైన వాళ్ల యొక్క మనస్సును కూడా భేదించినది అని ఈ పంతొమ్మిదవ శ్లోకం చెప్తుంది. దుర్యోధనుడు మొదలైన వాళ్ల యొక్క మనస్సును అని ఇక్కడ ఈ శ్లోకం చెప్తుంది కనుక ఇతరుల యొక్క మనస్సును భేదించలేదు అనేటువంటి అర్థానికి మనకు రాకూడదు. దుర్యోధనుడు యొక్క మనసే భేదించిందంటే మిగిలిన వాళ్ల కథ మనం తనిగా చెప్పక్కర్లేదు. అందువల్ల భగవంతుడు వాసుదేవుడు అతని యొక్క ఆ పాంచజన్య ధ్వని భక్తులకు సంతోషాన్ని ఇస్తుంది, భక్త విరోధిగా ఉన్నటువంటి వాళ్లకు దుఃఖాన్ని సమకూరుస్తూ ఉంటుంది. దీన్ని ఆండాళ్ కూడా నాచియార్ తిరుమొళి అనేటువంటి తమ ప్రబంధంలో పూంగళ్ తిరుముహత్తు మడుత్తూదియ సంగోలియం అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల అటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ సగోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ను ఉంది. ఇక్కడ ధృతరాష్ట్ర కుమారులు ధృతరాష్ట్ర శబ్దాన్ని చెప్పి ఆ ధృతరాష్ట్రుల యొక్క
ధృతరాష్ట్రాణం అని బహువచనంలో చెప్తున్నారు కనుక, ఓ ధృతరాష్ట్ర, నీ యొక్క కుమారులు ఒకరు కూడా దృఢమైనటువంటి మనస్సును వాళ్ళు హృదయాన్ని పొంది ఉండలేదు అనేటువంటి దాన్ని సంజీవుడు అట్లా సూక్ష్మంగా చెప్తున్నారట. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమహమహీపతే. ఓ మహారాజా, సంజీవుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుని చూసి పాండవుల పక్షంలో ఏర్పడిన ఆ శంఖధ్వని దానివల్ల హృదయమంతా భేదించినది, వాళ్ళ యొక్క కౌరవుల యొక్క హృదయం పిమ్మట యుద్ధం చెయ్యాలనేటువంటి భావంతో వాళ్ళు ఎట్లా నిలవాలనో సైన్యం ఆ విధంగా వరుసగా నిలుచుకున్నారు. స్థిరముగా ఉన్నటువంటి మీ కుమారులు ఆ కపిధ్వజుడైనటువంటి ఆ అర్జునుణ్ణి చూశారు వాళ్ళు. అంటే అర్జునుని యొక్క రథం పైన ఆంజనేయ స్వామి జెండగా ఉన్నారు. వెంటనే కాండీవాన్ని చేతిలో ఎత్తుకొని బాణములను ప్రయోగించే ఆ సమయంలో ఋషికేశుణ్ణి చూసి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చూసి ఈ మాటను అర్జునుడు చెప్పినాడు అని ఈ శ్లోకం చెప్తుంది. అర్జున ఉవాచ సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్నే రణసముద్యమే. అచ్యుత, ఈ రెండు సైన్యం యొక్క మధ్యలో ఏ ప్రదేశంలో ఎంతవరకు రథాన్ని నిలబెడితే నాకు అవకాశం అనేది లభిస్తుందో, అందరిని నేను బాగా చూసే విధంగా ఉంటుందో, అటువంటి ప్రదేశంలో నా తేరును నా రథాన్ని అక్కడ నిలుపు అని పార్థసారథిగా ఉండే కృష్ణ పరమాత్ముని చూసి ఆ పార్థుడు ఆ అర్జునుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అచ్యుత అని కృష్ణుణ్ణి పిలుస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ వ్యాఖ్యానంలో నవిద్యతే చ్యుతం ఎస్య సహ అచ్యుత అని చెప్తూ, ఎటువంటి జిగదారడం అనేది కలగకుండా దేశకాల వైగుణ్యం వలన ఎవరికి ఎటువంటి స్థానం నుండి కూడా జిగదారడం అనేది ఉండదో వాడే అచ్యుతుడు. అవతార కాలంలో జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్ వీటితో కూడినవాడై తమ సంకల్పము చేత సమస్త లోక యొక్క సృష్టి స్థితి సంహారం వీటిను లీలగా చేసేవాడు ఈ అచ్యుతుడు. ఛ్యాతీతి అచ్యుత అని మరొక విధంగా ఇక్కడ వివరణ చేయవచ్చు. తనను ఆశ్రయించిన వాళ్లను వదలకుండా ఉన్నటువంటి సర్వేశ్వరుడు, ఆశ్రితుడుగా ఉండే నా యొక్క భక్తి ఆ భక్తికి వశమై భగవంతుడు వశీ అని పిలువబడేవాడు. ఉపనిషత్తు అట్లా చెప్తుంది భగవంతుణ్ణి. అందువల్ల నా యొక్క భక్తి దానికి వశమై ఆ రథానికి సారథిగా ఉండి చేసే పార్థ సారథిగా ఉండి ఆయన చేసే ఆ వ్యాపారం నుండి ఆయన మీరడు. అటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్మ. ఆ అర్థాన్ని అచ్యుత అనే పదం తెలియపరుస్తుంది. అదేవిధంగా ఋషికేశ అనేటువంటి పదం ఈ శ్లోకంలో ఉంది. ఋషికం అంటే ఇంద్రియాలు, దానికి ఈశ్వరుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రియములను నియమించేవాడు. అంత ప్రవిష్ట శాస్త జనాన సర్వాత్మ అంటుంది ఉపనిషత్ కూడా. అందువల్ల అందరినీ ప్రేరేపించేవాడు అనేటువంటి అర్థం కూడా లభిస్తుంది. గొప్పవాళ్లుగా కనబడే బ్రహ్మరుద్రాదుల యొక్క వాళ్ల విషయంలో నీచంగా కనబడుతున్నటువంటి వాళ్ళు అందరి యొక్క ఇంద్రియాలను నియమించే విధంగా ఉన్నటువంటి భగవంతుడు ఋషికేశుడు అని పిలువబడుతున్నాడు. యోత్స్యమానాన్ అపేక్షేహం యేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః.
చెడ్డ బుద్ధితో కూడిన ధృతరాష్ట్ర పుత్రులుగా ఉన్నటువంటి పుత్రుడుగా ఉన్నటువంటి ఆ దుర్యోధనునికి యుద్ధంలో ప్రియాన్ని చెయ్యాలా అనేటువంటి అభిప్రాయంతో కూడిన వారై ఎదురు సైడ్లో ఉన్నటువంటి ఆ సైన్యంలో యుద్ధం చేసేదానికి వచ్చినటువంటి వాళ్లను నేను బాగా చూడడానికి వీలుగా ఆ రథాన్ని అట్ల పెట్టు అని నియమించాడు అర్జునుడు. సంజయ ఉవాచ, ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుని చూసి, ఏవ ముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కుం ఇతి. హే భరత, అంటే భరత కులంలో పుట్టిన ధృతరాష్ట్ర, గుడాకేశుడు అని పిలువబడే ఆ అర్జునుడు, అంటే అర్జునుని యొక్క ఆ కేశపాశం అందంగా ఉంటుందట, అంటే చుట్టు చుట్టుగా చూడడానికి మనోహారిగా ఉంటుంది, అందువల్ల అర్జునునికి గుడాకేశుడు పేరు. అందువల్ల గుడాకేశుడుగా ఉండే అర్జునుని చేత రెండు సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు అని చెప్పిన వెంటనే ఆ ఋషికేశుడు ఆ క్షణంలోనే భీష్మాచార్యులు ద్రోణాచార్యులు మొదలైన వాళ్ళు ఆ రాజులు అందరూ చూస్తూ ఉండగా రెండు సైన్యం యొక్క మధ్యలో మిక్కిలి శ్రేష్టంగా కనబడే ఆ రథాన్ని నిలిపి, అర్జున యుద్ధం చెయ్యుటకు గుంపుగా వచ్చి ఉన్నటువంటి ఈ కౌరవ సైన్యాన్ని చూడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మహీక్షితాం అని ఒక పదం ఉంది. మహీక్షితాం అనేది షష్ఠి విభక్తిలో ఉండే పదం. వ్యాకరణ శాస్త్ర ప్రకారం షష్ఠీచ అనాదరే అని సూత్రం. అనాదరే షష్ఠి అని చెప్తారు, అంటే వాళ్ళని ధిక్కరించి వాళ్ళంతా ఏమి ఉండని వాళ్ళు అనే అర్థం. అలక్ష్యం చేసే విధంగా ఉన్నటువంటి పదం ఇది. అక్కడ ఉన్నటువంటి ఆ రాజులను లక్ష్యం చేయకుండా వాళ్ల ముందుగానే గంభీరంగా రథాన్ని నిలిపి, దో వాళ్ళని చూడు అని అన్నాడు కృష్ణుడు. ఈ కౌరవులను చూడు అని కృష్ణ పరమాత్మ తమ చేతిని అటు చూపించి ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్లకు ఆ బలమంతా పోయినట్టు అయిందట. అది మాత్రం కాదు, గుడాకేశ అని ఇక్కడ పదం ఉంది. అంటే గుడాకేశన్ అంటే సోమరితనం, నిద్ర రెండింటిని గెలించిన వాడు అర్జునుడు. ఆ భగవంతుణ్ణి నియమించాడు. అంతఃప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మా అని ఉపనిషత్ చెప్పినట్టు సర్వ నియంతగా కనబడే భగవంతుడు భక్తుడుగా ఉన్నటువంటి అర్జునునికి పరతంత్రుడై అతని దగ్గర కనబడుతూ ఉన్నటువంటి ఆ మహావిశ్వాసాన్ని గుర్తించి పరమ కృపతో సారథ్యం కర్తుమిచ్చామి ఫల్గు పార్థివ నందన అని చెప్తూ సారథిగా మాత్రం నిలవకుండా ఆ అర్జునుడు కృష్ణ రథాన్ని ఇక్కడ నిలుపు అక్కడ నిలుపు అని ఇంతసేపు నిలుపు అని వాడు ఏ నియమిస్తున్నాడో ఆ విధంగా చేశాడు కృష్ణ పరమాత్మ. దీన్ని చూసిన భీష్మ ద్రోణాచార్యులు వాళ్ళందరూ ఆహా భగవంతుని యొక్క ఆశ్రిత పారతంత్ర్యం ఎటువంటిది అని వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు. భగవంతుని యొక్క ఈ ఆశ్రిత పారతంత్ర్యం అనే అంశాన్ని భీష్మాచార్యులు సహస్రనామంలో విధేయాత్మ అనేటువంటి ఒక నామం భగవంతునికి సమర్పించారు. విజితాత్మ విధేయాత్మ అని సహస్రనామంలో వస్తుంది. ఇక్కడ విజితాత్మ విధేయాత్మ అనేదానికి భాష్యం రాసిన శంకర భగవత్పాదులు శంకర భాష్యంలో విజితాత్మ అందరినీ గెలించేవాడు, అవిధేయాత్మ ఎవరు చేత గెలించడం అనేది అవదు ఆ విధంగా ఉండేవాడు అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అప్పుడు శంకర భగవత్పాదుల యొక్క ఆ భాష్య ప్రకారం విజితాత్మ అవిధేయాత్మ అని మనం పదచ్ఛేదాన్ని ఆ విధంగా చేసుకోవాలి. కానీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో పరాశర భట్టర్ స్వామి
భగవద్గుణ దర్పణం అనే తమ యొక్క భాష్యంలో, సరస్నామ భాష్యంలో, విజితాత్మ అందరినీ గెలించేవాడు, విధేయాత్మ ఆయన అవిధేయాత్మ చెప్పలే, విధేయాత్మ భాగవతులకు భాగవతుల దగ్గర ఓడిపోయే విధంగా ఉండేవాడు, అంటే భాగవతులకు అణిగి వాళ్ళు చెప్పిన ప్రకారం ఉండే వినేవాడు అని వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే విజితాత్మ విధేయాత్మ అని మనం చెప్పాలి. కురతల్వన్ తమ యొక్క వరదరాజస్తవంలో అనన్యాధీనత్వం తవ కిల జగు వైదిక గిరహ పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే అనే ఆ శ్లోకము చేత ఆ భగవంతుని యొక్క వరదరాజస్వామి యొక్క ఆశ్రిత పారతంత్ర్యాన్ని వ్యక్తపరిచారు. తత్రాపస్య స్థితాన్ పార్థః పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్థత స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సైన్యాన్ని చూడు అర్జున అని అటు చూపించినప్పుడు అర్జునుడు రెండు సైన్యాన్ని చూశాడు, రెండు సైడు మారి మారి చూశాడు. ఆ సైన్యంలో ఇతనికి పితృస్థానంలో ఉండేవాళ్ళు, తాతగారుగా ఉండేవాళ్ళు, ఆచార్యులు, మేనమామ మాతుల స్థానంలో ఉండేవాళ్ళు, సహోదరులు, కుమారులు, మనవళ్ళు, స్నేహితులు, అదేవిధంగా మామగారు మామ వరుసకి చేరిన వాళ్ళు, మిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరినీ ఆయన చూశాడు. అందువల్ల తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన వస్తితాన్ కృపయా పరయావిష్టో విషీదం ఇదమబ్రవీత్. తాన్ సమీక్ష్య స కౌంతేయ సహా కౌంతేయ కుంతీపుత్రుడుగా ఉండే అర్జునుడు అవస్థితాన్ అక్కడ నిలిచి ఉన్నటువంటి తాన్ బంధూన్ ఆ తమ బంధువులను సర్వాన్ అందరును అవేక్ష్య అటు చూసిన వెంటనే పరయా కృపయా మిక్కిలి అతని యొక్క హృదయంలో ఒక కరుణ ఏర్పడినది. దానివల్ల అవిష్ట ఆ కరుణతో కూడినవాడై, విషీదన్ దుఃఖంతో కూడినవాడై ఇదం అబ్రవీత్ ఈ మాటను అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షస్య జాయతే గాండీవం శ్రంసతే హస్త త్వక్చైవ పరిదహ్యతే నచ సక్నోమ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః. అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ యుద్ధం చెయ్యుటకు వచ్చినటువంటి వాళ్లను, ఇక్కడ ఎదురుగా చేరి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ నా యొక్క బంధుజనం కదా కృష్ణ, వీళ్ళని చూసిన వెంటనే నాకు నా యొక్క శరీరంలో ఉండే అంగములు అట్లనే ఏదో బాధను అనుభవిస్తూ ఉన్నాయి, అట్లనే నేను శక్తి లేకుండా పోయినట్టు ఒక ఫీలింగ్ నాకు ఆ విధంగా నేను అనుభవిస్తూ ఉన్నాను, నా ముఖం అట్లనే నీళ్ళు లేకుండా ఉంటే ఆ ప్రదేశం ఎలాగైతే అవుతుందో ఆ విధంగా నా ముఖం కనబడుతుంది, నా యొక్క శరీరంలో ఒకనొక కంపం వణుకు ఏర్పడుతుంది, రోమహర్ష అదేవిధంగా రోమాంచితం ఏర్పడుతుంది, అందువల్ల రోమాంచు అయినది అని చెప్తున్నారు. అదేవిధంగా గాంధీవం నా చేతి నుంచి కింద పడిపోతుంది, నా యొక్క శరీరం పైన ఉన్నటువంటి ఈ తొక్కు అని పిలువబడే ఆ తోల్ అది అట్లే దహించినట్టు ఒకనొక అనుభవం నాకు కలుగుతుంది, నిలవడానికి కూడా నా వల్ల కాలేదు, శక్తి లేకుండా ఉన్నట్టు నేను అనుకుంటున్నాను, నా యొక్క మనస్సు అట్లనే చుట్టుతూ ఉంది తిరుగుతూ ఉంది అని అర్జునుడు చెప్పడం జరిగినది. అర్జునుడు ఈ రెండు సైన్యంలో ఉన్నటువంటి తమ యొక్క బంధువులు అందరినీ చూశాడు,
విలక్షణమైన కరుణతో కూడిన వాడై భగవంతుణ్ణి చూసి, కృష్ణ నాకు చెందిన ఈ జనం అందరిని చూసి నా శరీరం మిక్కిలి కష్టాన్ని అనుభవిస్తూ ఉంది, నా వల్ల నిలవడం కూడా కాలేదు, మనస్సు అనేది డోలాయమానంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. నిమిత్తాని చపస్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనం అహవే. నిమిత్తాని చపస్యామి విపరీతాని కేశవ, కృష్ణ విపరీతాని నిమిత్తాని ఎన్నో అపశగుణాలను నేను చూస్తూ ఉన్నాను. అనేక మార్లు నేను యోచించి మనకు చెందినటువంటి వీళ్లను చంపడం వల్ల ఎటువంటి శ్రేయస్సు మనకు కలగదు అనే భావానికి నేను వచ్చాను. అందువల్ల నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవా అని అంటున్నాడు కృష్ణ. యుద్ధం చెయ్యకపోతే జయం రాదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కృష్ణుడు అట్లే అన్నాడు, యుద్ధం చేయకపోతే జయం రాదు కదా అర్జున అన్నాడు. కృష్ణ నేను రాజ్యం నాకు అక్కర్లేదు అని అన్నాడు అర్జునుడు. ఆ విధంగా నువ్వు గెలించకపోతే నీకు విజయుడు అని పేరు ఎందుకు, ఆ పేరు నిలవదు కదా అని అన్నాడు కృష్ణుడు. యుద్ధానికి వెళ్తే జయాన్ని పొందకుండా తిరిగి రాను, అందువల్ల నాకు విజయుడు అని పేరు అని ఇదే అర్జునుడు భారతంలో చెప్పి ఉన్నాడు. విజయుడు అనేటువంటి ఆ పేరును నేను కోరలేదు అని అర్జునుడు అన్నాట. నువ్వు గెలించకపోతే రాజ్యం నీకు రాదు కదా అన్నాడు కృష్ణ పరమాత్మ. రాజ్యానికి నేను ఆశపడలేదు అన్నాడు అర్జునుడు. రాజ్యం దొరకపోతే సుఖం రాదు కదా అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. అది కూడా నాకు వద్దు అన్నాడు అర్జునుడు. సుఖం లేకపోతే బ్రతికి ఉండడమే కష్టం కదా అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను బ్రతకడానికే ఇష్టపడలేదు కృష్ణ అన్నాడు అర్జునుడు. నువ్వు ఒకడు మాత్రం ఈ విధంగా చెప్తే మిగిలిన వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా అని కృష్ణ పరమాత్మ అడిగాడు. ఇందులో నాకు నా సహోదరులకు అభిప్రాయ భేదం ఏమీ లేదు అని అన్నాడు ఆ కుంతీపుత్రుడు. అర్జున నువ్వు నోటితో ఈ విధంగా పలికినా నీ మనస్సులో ఈ రాజ్య విషయంలో ఆశ అనేది లేకుండా ఉంటుందా అన్నాడు కృష్ణుడు. కృష్ణ ఉళ్ళువారు ఉళ్ళత్తాయి అని ఆళ్ళువారు చెప్పినట్టు, మనసి తిష్టం అని చెప్పినట్టు నువ్వు నా మనస్సులో ఉన్నటువంటి విషయం అన్నిటిను అర్థం చేసే పరమాత్మ కదా కృష్ణ. నువ్వు నా మనస్సులో లోపల ఉండి అంతఃప్రవిష్ట అన్నట్టు లోపల ప్రవేశించి అక్కడే వసిస్తూ నా యొక్క అభిప్రాయం అన్నిటిను అర్థం చేసే సామర్థ్యం నీకు ఉంది కదా కృష్ణ. నీకు తెలియకుండా నేను ఏదైనా తలుచుకోవచ్చా అని అర్జునుడు అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో గోవింద అని ఒక పదాన్ని ప్రయోగించాడు. గో అని పదానికి ఇంద్రియం అని అర్థం, అంటే మనస్సులో వసించే కృష్ణ అనేటువంటి అర్థం దీనివల్ల గోచరం అవుతుంది అని మన పూర్వులు చక్కగా వ్యాఖ్యానం చేశారు. ఏషామర్తే కాంక్షితంనో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తత. ఎవరి కొరకు ఈ రాజ్యము భోగము సుఖము వీటిను మేము కోరినామో అటువంటి వాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని సంపదలను విడిచిపెట్టి
యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు కదా ఆచార్యులు, పితృస్థానంలో ఉండేవాళ్ళు, కుమారస్థానంలో ఉండేవాళ్ళు, తాతగా ఉండేవాళ్ళు, మామగా మేనమామగా ఉండేవాళ్ళు, మామ ఉండేవాళ్ళు, మనవుడుగా ఉండేవాళ్ళు, భావమరిదిగా ఉండేవాళ్ళు, ఇంతమంది బంధువులు ఇక్కడ కూడి ఉన్నారు కదా, కలిసి ఉన్నారు కదా. ఏతాన్ నహంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. మధుసూదన, మధు అనేటువంటి అసురుణ్ణి సంహారం చేసిన కృష్ణ, వీళ్లను చంపి దానివల్ల మూడు లోకానికి ఆధిపత్యం వచ్చినా నేను నా బంధువులను చంపాను. ఈ కేవలం ఈ భూమి దీని యొక్క ఆధిపత్యం, దాని కొరకు నేను ఇటువంటి పని చేస్తానా అని అన్నాడు అర్జునుడు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. జనార్దన అని కృష్ణుణ్ణి పిలుస్తున్నాడు. కృష్ణ, ధార్తరాష్ట్రాన్, ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులుగా ఉన్నటువంటి దుర్యోధనాదులు ఆ నూరు మందిను నిహత్య వాళ్లను చంపిన దానివల్ల నహ మనకు కా ప్రీతి ఏమి సంతోషం రాపోతుంది స్యాత్. అందువల్ల ఆతతాయిన, ఆతతాయిగా ఉన్నటువంటి ఏతాన్ వీళ్లను హత్వా చంపడం వల్ల అస్మాన్ మనకు పాపమేవ ఆశ్రయేత్ పాపమే వచ్చి చేరుతుంది అని అర్జునుడు చెప్తున్నాడు. ఆతతాయి అంటే అర్థం ఏమి? అగ్నితః గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రదారహరశ్చైవ షడేతే హ్యాతతాయినః అని ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. ఇంటికి అగ్గి పెట్టినవాడు, ఇంటిని అగ్గి దాహంలో ఇంటిని పాడు చేసేవాడు, అంటే ఇగ్గికి అంటే అగ్ని వల్ల ఇంటిను పాడు చేసేవాడు, అంటే ఇంటికి అగ్గి పెట్టేవాడు, విషం ఇచ్చేవాడు, ఎల్లప్పుడు చేతిలో ఆయుధాన్ని పట్టుకుని ఉండేవాడు, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించేవాడు, ఇతరుల యొక్క భూమిని అపహరించేవాళ్ళు, ఇతరుల యొక్క భార్యను అపహరించేవాడు, ఈ ఆరుగురు ఆతతాయి అని పిలువబడుతున్నారు. ఈ ఆతతాయులను చంపడం నేరం కింద వస్తుందా అని ఒక ప్రశ్న వేసుకొని మనుస్మృతిలో దీనికి సమాధానం ఉంది. ఆతతాయిన మాయాంతం హన్యాదేవ అవిచారయన్ నాదదాహివతే దోష హంతుర్భవతి కశ్చన. మనుస్మృతిలో ఈ శ్లోకం కనబడుతుంది. ముందు చెప్పినటువంటి ఆ ఆరు అంశంలో ఏదో ఒక నేరంతో కూడినవాడుగా ఉండినా ఇతడు బ్రాహ్మణుడు కదా, ఇతడు పండితుడు కదా, వీడు చిన్నవాడుగా ఉన్నాడే అని అదంతా చూడకుండా వెంటనే అటువంటి వాళ్ళని చంపాలా. ఆతతాయులను చంపడం వల్ల ఆ చంపిన వానికి ఎటువంటి పాపం సంభవించదు అని మనుస్మృతిలో స్పష్టంగా చెప్పబడి ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉండగా అన్ని తెలిసిన అర్జునుడు ఆతతాయిగా ఉన్నటువంటి దుర్యోధనాదులను చంపితే పాపం సంభవిస్తుంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఒక ప్రశ్న వేసుకొని వ్యాఖ్యానంలో మన పెద్దలు చక్కగా దీన్ని వ్యాఖ్యానం చేశారు. ఈ ఆరు దోషంలో ఒక దోషం ఉండినట్టయితే చాలు చంపవచ్చు అంటే ఆరు దోషములతో కూడినటువంటి దుర్యోధనుల్ని చంపడం తప్పు ఎట్లా అవుతుంది? దుర్యోధనుడు ఆ లక్క భవనం దానికి అగ్గిపెట్టినాడు, భీమునికి విషాన్ని ఇచ్చినాడు, అర్థం లేకుండా జగడకు వాళ్ళని పిలిచాడు, ఆయుధాన్ని చేతిలో పట్టుకుని ఎల్లప్పుడూ తిరుగుతూ ఉన్నాడు ఆ దుర్యోధనుడు, పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని అపహరించాడు,
భూమిని తనదిగా చేసుకున్నాడు. పతివ్రత స్త్రీగా ఉన్నటువంటి ఆ ద్రౌపదిను మానభంగం కలిగినట్టు చేయడానికి యత్నించాడు. ఈ విధంగా ఆరు దోషములతో కూడినటువంటి దుర్యోధనుణ్ణి, అతనికి సంబంధించిన వాళ్లను చంపడం ఎలా పాపమవుతుంది అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీభాష్యకారులు భగవద్ రామానుజాచార్యులు వారు పరమధార్మిక అనేటువంటి పద ప్రయోగాన్ని గీతాభాష్యంలో చేసి చక్కగా దాన్ని మనకు తెలియపరిచారు. స్వామి దేశికులు వారు ఆతతాయి పక్షస్థానం అపి ఆచార్యాధీనం అహంతవ్యత్వానుసంధానాత్ పరమధార్మిక ఇత్యుక్తి అని ఇక్కడ వ్యాఖ్యానం చేసి ఉన్నారు తాత్పర్య చంద్రికలో. అందువల్ల ఆతతాయులను వాళ్లను అతనికి సంబంధించిన వాళ్లను చంపవచ్చు అనేది ఆచార్యులను, ఆచార్యులకు సమానంగా ఉన్నటువంటి గౌరవించదగినటువంటి వాళ్లను ఇతరుల యొక్క విషయంలో అనేది పరమధార్మికుడుగా ఉండే అర్జును యొక్క అభిప్రాయం అనేది స్పష్టంగా దీనివల్ల గోచరమవుతుంది. ఇక్కడ దుర్యోధనాదులు అంటే దుర్యోధనుడు అంటే ఇక్కడ ద్రోణాచార్యులు లాంటి వాళ్లను చంపకుండా దుర్యోధనుడు అతని యొక్క తమ్ముళ్ళు వాళ్లను చంపడం అసాధ్యం కనుక ఆచార్య వధం వల్ల కలుగుతున్నటువంటి పాపం సంభవించి తీరుతుంది అనేది అర్జునుని యొక్క అభిప్రాయం అని గీతాభాష్యంలో తాత్పర్య చంద్రికలో దేశికులు వారు వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. తస్మాన్నార్హామయం హంతుం దార్త రాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హీ కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. అందువల్ల బంధువులతో కూడి ఉన్న ఈ ధృతరాష్ట్ర కుమారులను చంపుటకు వివేకంతో కూడినటువంటి మనం ఆ పని చేయకూడదు. మాధవ, బంధుజనాన్ని చంపి ఎట్ల సుఖంతో కూడిన వాళ్లగా మనం మారుతాం? తమకు సంబంధించిన వాళ్లను ఆ విధంగా చంపడం వల్ల ఎటువంటి సుఖం కలగదు అని, పాపమే సంభవిస్తుంది అని నువ్వు చెప్తున్నావు కదా. ఈ అభిప్రాయం దుర్యోధనులకు, ఆ దుర్యోధనుడు అతని యొక్క తమ్ముళ్ళు వాళ్లకు లేదే అని కృష్ణ పరమాత్మ అన్నాడు. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతస కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపద్యద్భిః జనార్దన. రాజ్యంలో కలిగినటువంటి అత్యాస వల్ల బుద్ధి స్థిమితంగా లేకుండా పోయి కులాన్ని అట్టనే నాశం చేసినా, మిత్రులకు ద్రోహం చేసినా సంభవించే ఆ పాపముల కంటే పాపములను వాళ్ళను బాగా చేసుకోకుండా పోయినా మనం ఎందుకు ఆ పాపాన్ని చెయ్యాలి అని మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు. అంటే కులాన్ని నాశం చేసినా, మిత్రులను వంచినా వచ్చే దోషం, ఆ దోషాన్ని నువ్వు తెలుసుకొని నాకు చెప్పు అని అర్జునుడు అతన్ని చూసి కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. ఒక కులం నాశమైతే ధర్మాన్ని ఉపదేశించే సామర్థ్యంతో కూడినటువంటి పెద్దవాళ్ళు లేకుండా పోతారు. అందువల్ల కులధర్మం నశిస్తుంది. ధర్మం నష్టమైతే ఆ కులాన్ని అధర్మం అట్టనే కవ్వుతుంది, అట్లనే చుట్టుకుంటుంది అని ఈ శ్లోకం తెలియపరుస్తుంది. అంటే అర్జునుడు అలా చెప్తున్నాడు. అధర్మాభిజనాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణ్యే
వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. కృష్ణ, అధర్మం యొక్క అభివృద్ధం వలన అధర్మం వృద్ధి పొందితే కులస్త్రీలు తమ పాతివ్రత్యాన్ని పోగొట్టుకుంటారు. స్త్రీలు ఆ విధంగా పాతివ్రత్యాన్ని పోగొట్టుకుంటే ఆ కులధర్మం, ఆ జాతి ధర్మం, దీని యొక్క సాంకర్యం అనేది కలుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో క్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఏ కులంలో వర్ణ సాంకర్యం అనేది కలుగుతుందో ఆ కులంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆ కులాన్ని నాశం చేసినటువంటి వాళ్లకు నరకం నిశ్చయం లభిస్తుంది. వీళ్ల యొక్క పితృ దేవతలు వాళ్లకు శ్రాద్ధం తర్పణం దీన్ని చేసేవాళ్ళు లేకుండా వాళ్ళు కష్టపడతారు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకారకారకై ఉత్సాహయంతే ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అది మాత్రం కాదు, వర్ణ సాంకర్యం కలిగి దానికి కారణంగా ఉన్నటువంటి కులాన్ని ఎవరైతే నాశం చేస్తారో ఆ కులనాశం అనేది, అదేవిధంగా ధర్మనాశం అనేది అధర్మం బాగా ప్రవృద్ధం అవడానికి కారణమైపోతుంది. అందువల్ల అనాధికారంగా వచ్చుచున్న ఆ వర్ణాశ్రమ ప్రయుక్తమైనటువంటి ఆ సాధారణ ధర్మాలు, జాతి ప్రయుక్తంగా ఉన్నటువంటి ఆ జాతి ధర్మం, గృహస్థాశ్రమ ధర్మం అన్నిటినూ నాశం చేసే ఒకనొక పరిస్థితి కలుగుతుంది అని కృష్ణ పరమాత్మని చూసి వీడు చెప్తున్నాడు అర్జునుడు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీతి అనుశుశ్రుమ. అందువల్ల జనార్దన, ఎవరైతే ధర్మాన్ని విడిచిపెడతారో వాళ్ళు అదేవిధంగా ఎవరైతే ఆ ధర్మాన్ని నాశం చేసినారో, అంటే కులధర్మాన్ని నాశం చేసిన వాళ్ళు, అదేవిధంగా కులధర్మాన్ని నాశం చేసి మనుష్యులకు నాశం చేసే మనుష్యులకు ఆ నరకంలో ఎల్లప్పుడూ వాసం అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ విషయాన్ని పెద్దల ద్వారా విని ఉన్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం మద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉద్యతాః. అందువల్ల మేము ఈ రాజ్యాన్ని పొందడం, సుఖంతో ఉండడం, ఇటువంటి విషయం ఇందులో బంధుజనాన్ని నాశం చేసి ఈ విధంగా రావడం అనేది దానికి మేము సహించము, ఆ పని చెయ్యము. అందువల్ల ఇది మిక్కిలి కష్టాన్ని కలిగింపచేసే విధంగా ఉంది అని అర్జునుడు కృష్ణ పరమాత్మని చూసి చెప్తున్నాడు. యది మాం అప్రతీకారం, యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రే పాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అందువల్ల శస్త్రపాణయః, ఆయుధాన్ని చేతిలో ధరించిన ధార్తరాష్ట్రాః ఈ దుర్యోధనాదులు అప్రతీకారం వాళ్లకు ఏమి తిరిగి జవాబు చేయకుండా, ఏమి చెప్పకుండా అశస్త్రం ఆయుధాన్ని వాళ్ల విషయంలో ప్రయోగించకుండా నన్ను ఈ జగడలో, ఈ యుద్ధంలో హన్యుహు వాళ్ళు చంపితే అది నాకు మిక్కిలి క్షేమం వాళ్ళు చేసినట్టు అవుతుంది
అని అర్జునుడు చెప్పడం జరిగినది. సంజయ్ ఉవాచ ఏవ ముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపాభిషత్ విసృజ్యే ససరం చాపం శోక సంవిఘ్న మానస. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని చూసి చెప్తున్నాడు, ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఎదురుగా ఆ అర్జునుడు అన్నాడు, ఈ యుద్ధ భూమిలో శోకంతో కూడిన ఆ మనస్సుతో కూడిన వాడై ఆ బాణముతో కూడినటువంటి ఆ బిల్లును కింద పారేసి ఆ రథంలో అట్లనే కింద అట్లనే కూర్చునేశాడు అర్జునుడు అని ఈ భగవద్గీతా శాస్త్రంలో మొదటి అధ్యాయం పూర్తి అవుతుంది. ఈరోజు 9వ శ్లోకం నుండి, ఇదే 10వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు చెప్పినాం. 10 నుండి 47వ శ్లోకం వరకు భగవద్గీత మొదటి అధ్యాయం పూర్తి అయినది. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.